నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి విశాఖలో ప్రమాణ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ఎన్నికల్లో గెలిచి అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని ఏపీసీఎం చేసిన ప్రకటన సాక్షి ఏపీఎస్ బ్యానర్గా ప్రచురించింది పదేళ్లలో హైదరాబాద్ చెన్నై బెంగళూరులకు ధీటుగా విశాఖ ఎదుగుతుందని కూడా ఆయన అన్నారు గంట ఉమా ఎరపతనేని చంతమనేని చంద్రబాబు వాడుకుని వదిలేశారంటూ స్టోరీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏటీఎంగా తెలంగాణ మారిందని ప్రధాని మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు సాక్షి తెలంగాణ నేషన్ మొదటి పేదీలో ఈ కథనం ఉంది లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్ఎస్ జట్టు జట్టు కలిసి నడుస్తామని కేసీఆర్ ప్రవీణ్ కుమార్లు ప్రకటన మరో కథనంగా ఇచ్చారు మోడీని నేనెందుకు అభిమానిస్తా మా నాయకురాలు సోనియానే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అంటూ బీసీలను డి డిఎన్ఏ బీసీల డిఎన్ఏ అనే టీడీపీలో ఉందంటూ చంద్రబాబు చేసిన ప్రకటనకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు ఈనాడు పత్రిక జగన్ అన్న రాజ్యంలో అక్రమ లేవట్లంటూ మరో అసత్య కథనాన్ని ప్రశాంత ప్రశాంతనగరంపై విశాఖ జగన్ కన్ను విశాఖపై జగన్ కన్ను అంటూ దుర్మార్గంగా ఈనాడు పత్రిక విశాఖ విశాఖపై విషం చిమ్ముతూ ఇచ్చింది కాంగ్రెస్కు తెలంగాణ కొత్త కొత్త ఏటీఎం బీఆర్ఎస్ హస్తంలోది కుంభకోణాల బంధం అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు అలాగే మేడిగడ్డ ఎందుకు కుంగిందనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోంది మా ప్రభుత్వం మా ప్రభుత్వ పనితీరే కొలమానం పాలసీ చూసి ఓటేయాలని ప్రజలను కోరనున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అవినీతిపై సర్జికల్ స్ట్రైక్ కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను వెలుగు పత్రిక ప్రముఖంగా ఇచ్చింది గాడిదపైన ఎక్కైనా కా ఎంపీ కావాల్సిందేనా అంటూ తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై రిటైర్డ్ అయ్యే సాకునూరి మురళి ఫైర్ అయ్యారు వరంగల్లో బీఆర్ఎస్కు బేటలు కాంగ్రెస్ గుడికి చేరిన సిట్టింగ్ కార్పొరేటర్లు అంటూ వార్త ఇచ్చింది अंदर की गृहोज्योति इवा सीएम रेवंतरे रेड्डी की मजी मंत्री राव लेख राशर नमस्ते కథనాన్నిచ్చింది కాంగ్రెస్ దగులుబాజీ రాజకీయం పాలన వదిలేసి కేసీఆర్ను బదనాం చేయడానికి రేవంత్ సమయం పా కేటాయిస్తున్నారని కేటీఆర్ విమర్శించారని ఆంధ్రప్రభ తెలిపింది మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్కు ఓట్ల లభించిన వార్తను హిందూ ప్రముఖంగా ఇచ్చింది రెండు వేల పదిహేడులో డీకే అనుచరుల ఇళ్లలో లభించిన ఆస్తిగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖాళీలో జరిగిన అల్లర్లపై దర్యాప్తుకు సీబీఐ అప్పగించాలని కలెక్టర్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన వార్తను డకన్ గ్రానికల్ ప్రముఖంగా ఇచ్చింది రేషన్ స్కామ్లో తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులపై దాడి చేయించిన తృణమూల్ నేత షాజహాన్ను సిబిఐ కస్టడీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది బెంగళూరులో బాంబు పేలుడు నేపథ్యంలో ఏడు రాష్ట్రాల్లో పదిహేను చోట్ల ఎన్ఐఏ దాడులు చేపట్టింది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ వార్త ఇచ్చింది డిసెంబర్ డిఫెన్స్ బడ్జెట్ను చైనా ఏడు శాతం పెంచుతూ సుమారు రెండు వందల ముప్పై బిలియన్ డాలర్లను కేటాయించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది ఇవి ఆయా పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించిన ఇక ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధపు వార్తల వివరాలని తెలుసుకుందాం ఈనాడు బీసీలకే యాభై ఏళ్ళకే పెన్షన్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే వీరు చాలా ప్రముఖంగా ప్రచురించారే తప్ప గతంలో ఇచ్చిన హామీల గురించి కానీ వాటి విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదు వాస్తవం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన టీడీపీ మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్లో బీసీలకు వంద శాసనసభ స్థానాలు పదివేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు ప్రస్తుతం కూడా తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లు ప్రకటించి అందులో బీసీలకు కేవలం పద్దెనిమిది మాత్రమే ఇచ్చారు దీన్ని బట్టి అబద్ధ హామీలు ఇవ్వడంలో చంద్రబాబు మించిన వాళ్ళు లేడని తేలింది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాలక మండలిలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పి కల్పిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు చేనేత కార్మికులకు వెయ్యి కోట్ల నిధి అని రెండు వేల పద్నాలుగులో మరో అబద్ధ హామీ ఇచ్చారు ఇలా మొత్తం నూట పద్దెనిమిది హామీలను ఇచ్చి వాటిని తొంగ తొంగలు దొక్కిన చంద్రబాబు ఇప్పుడు కొత్తగా హామీలు ఇస్తున్నారు గతంలో చేసిన హామీలు ఎన్ని అమలు చేసింది చంద్రబాబు చేతే బాగుండేది మరోవైపు ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల డీబీటీ ద్వారా బీసీలకు సాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి సహజంగానే స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు అత్యధిక పదవులు ఇచ్చింది వచ్చే ఎన్నికలకు అధికంగా సీట్లు ఇస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావడం విశేషం ఇక బీసీ లాయర్ ఒకరిని జడ్జి కూడా కాకూడదంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాను డీఎన్ఏ బీఏ బీసీల్లోనే ఉంది బీసీల డీఎన్ఏ టీడీపీలోనే ఉందని చెప్తున్నారు కొత్త కొత్త నాటకం ఇదిగో వస్తున్నా అంటూ అమరావతి అంతు చూశారు తర్వాత విశాఖ అంటూ ఈనాడు రామోజీరావు మరో పచ్చి అబద్ధపు మోసపూరిత ఇచ్చారు వాస్తవం ఏమిటంటే కడుపు మంటలో చంద్రబాబుని మించి ఈనాడు ప్రవర్తిస్తోంది మరో చౌకబారు కథనంతో ముఖ్యమంత్రి జగన్పై అక్కసు వెళ్ళగక్కింది విశాఖలో ముప్పై రెండు వేల ఎకరాలని చంద్రబాబు టైంలో కబ్ కబ్జాలుగా కబ్జాలకు పోతే సిట్టు వేసింది అప్పటి అప్పటి ప్రభుత్వమే సిట్టు వేసింది టీడీపీ హయాం అప్పుడు మాత్రం రామోజీరావుకి చాలా చాలా అందంగా కనిపించింది రాజ్య రాజధానిగా చేయడానికి అన్ని అవకాశాలు ఉండి ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబు ఈయన ఈయనకి విజనరీగా కనిపిస్తున్నాడు అమరావతిలో గ్రాఫిక్స్ నగరం ఏర్పాటు చేస్తే చాలా గొప్పగా గ్రాఫిక్స్నే ప్రచారం చేసిన రామోజీ ఇప్పుడు విశాఖలో చక్కటి భవనాన్ని నిర్మించినా కూడా ఏడుస్తున్నారు ఐటీ హబ్గా చేస్తున్నా ఏడుస్తున్నారు ఈ విశాఖ మీద ఉత్తరాంధ్ర మీద పడి ఈనాడు ఏడుస్తున్న ఏడుపుకు అంతు లేకుండా పోయింది జగనన్న రాజ్యంలో అక్రమ లేవట్లంటూ మరొక చండాలపు వార్త చెత్త వార్తను రాసింది ఈనాడు పత్రిక చె చెత్త ఆ పార్టీ నేతలు ఇసుక పేరుతో టీడీపీ హయాంలో నాలుగు వేల కోట్లు మింగితే ఒక్క వార్త రాయకుండా ఇస్తున్నారు రాయని ఈనాడు ఇప్పుడు మౌలిక వస్తువులు ఎన్ఓసీలు చూసుకుంటే ఎన్ఓసీలు చూసుకుంటే బాధ్యత అధికారులకు ఉంటుంది అలాగే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేవట్లలో సొమ్ములు పెట్టరు అనే సంగతి జనం పెట్టరు ఒకవేళ పెట్టినా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టారాజ్యంగా జగన్ ప్రభుత్వం పైన పడి ఏడుస్తోంది అలా ఇక ఆంధ్రప్రదేశ్ చూస్తే కడప సీటుకు వివేక సతీమణి అంటూ సౌభాగ్యం పేరును పరిశీలిస్తున్న అధిష్టానం అంటూ ఓ వార్త రాశారు వాస్తవం ఏంటంటే అంటే కుటుంబాలకు చిచ్చు పెట్టే దిక్మాల రాజకీయాన్ని కూడా చంద తెలుగుదేశం పార్టీ కానీ రామోజీరావు చ రాధాకృష్ణను ఎంపిక చేసుకున్నారనేది అర్థమవుతోంది వివేక హత్య కేసును వాస్తవ విరుద్ధంగా వైసీపీకి పొలవడానికి వ్యూహం ప్రకారం చేస్తున్నారు ఆమె ఆమె పేరు పరిశీలిస్తున్నారనగానే మొత్తం కథ అంతా కూడా చంద్రబాబు ట్రాప్లో నడుస్తోందన్న విషయం తెలిసిపోతుంది ఇవి ప్రధానంగా దస్తగిరికి సంబంధించి కూడా వాళ్ళు రాసిన చత్తవార్తలు వార్తలు ఇవన్నీ చూస్తే ఇక దారుణంగానే ఉంటుంది ఇక వాటన్నిటి అన్నిటి తొలికి వెళ్ళటం కూడా అనవసరం